Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Angalam Kadaladana, Pawan Kalyan Yakada, Janasenani Monompai, Raitula Akrosam Rastra Rajakayalo, Pawan Kalyan Yakada. Amaravathi Kadaladu, Janasena Nedrapodu, Ani, Rajadhani, Amaravathi Poratamulo, Chivari Variku, Raitula Pakshana Nelichi, Amaravathine, Shashwata Rajadhaniga Marustani Cheppina, Pawan Kalyan, Ippudu Silentga Endukuntunnaru, Rashtra Rajakeelapai, Pawan Kalyan focus Tagginda, Janasena, Andhra Pradesh Rashtramlo, Pelavamaina Pradarshana Kanabarustunda Ante, Avunu Anna Samadhaname Vastundi. Andhra Pradesh Rajadhani Amaravathi Nagaramani Rajadhani Amaravathini Evaru Marchalerani Gatamlo Pawan Kalyan Amaravathi Poratanki Basadaga Nilichi Prabhutvampai Ottidi Testa Annaru Tanu BJP Tho Pottu Pettukundi Kuda Rajadhani Amaravathi Sadhana Kosamenani Gatamlo Cheppukunna Pawan Kalyan Amaravathi Sadhana Kosam Sagutunna Udyamampai Silent Ayyaru Kanesam Okka Mata Kuda Matladadam Ledu Janasenani Silent Venuka Marmam Emiti తమ పోరాటానికి పవన్ కళ్యాణ్కి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అని అమరావతి ఐక్య కార్యాచరణ సమితితో పాటు రాజధాని రైతుల్లో చర్చ జరుగుతుంది. రాజధాని అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో కొనసాగిన ఉద్రిక్తత నేపథ్యంలో కూడా ఆయన స్పందించకపోవడంపై ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజధాని ప్రాంత రైతుల కోసం అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ వారి కోసం పోరాటం సాగిస్తానని చెప్పారు. వారితో సమావేశం నిర్వహించి మరీ వారి సమస్యలను తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఇప్పుడు అమరావతిలో నిర్బంధకాండ కొనసాగినా పవన్ స్పందించకపోవడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని కేంద్రాన్ని ఈ వ్యవహారంలో అమరావతిని రాజధానిగా కొనసాగించేలా కేంద్రంతో మాట్లాడి వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి కోసం ఢిల్లీ వేదికగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి సాధనకు రైతుల పక్షాన నిలిచి చివరి వరకు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తారని భావిస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నారు. ఇక ఆ చర్చల అనంతరం నుండి సైలెంట్ అయ్యారు. ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ అమరావతిపై తాను సాగిస్తున్న పోరాటాన్ని కొనసాగించడం లేదనేది టాక్. రాజధాని అమరావతినే శాశ్వత రాజధాని అని అప్పట్లో బల్లగుద్ది మరీ చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత ప్రజలకు జనసేన పక్షాన భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులతో భేటీ అయి బీజేపీతో కలిసింది కేవలం అమరావతి శాశ్వత రాజధాని కోసమని ఆయన స్పష్టం చేశారు. మనసులో ఉన్న బాధను తొక్కిపెట్టి మరీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు బాసటగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంత ప్రజల ఒంటి మీద పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి కారణమవుతుందని పవన్ కళ్యాణ్ నాడు పేర్కొన్నారు. ఆడపడుచులతో కన్నీరు పెట్టించిన జగన్ ప్రభుత్వం నాశనం అవుతుందని శాపనార్థాలు కూడా పెట్టారు. ఢిల్లీ వెళ్లి ఢిల్లీ బీజేపీ పెద్దలతో రాజధాని అమరావతి గురించి మాట్లాడి వస్తానని పేర్కొన్న ఆయన ఢిల్లీ పెద్దలతో రాజధాని అమరావతి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాజధానితో కేంద్ర పెద్దలకు సంబంధం లేదని రాష్ట్రం నిర్ణయం తీసుకుంటే చేస్తారే తప్ప కేంద్రం సమ్మతి అసమ్మతితో సంబంధం లేదని ప్రకటన చేశారు. ఇక అప్పటి నుండి సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ ఉద్యమం ఊసే ఎత్తడం లేదు. అమరావతి ఇక్కడ నుండి కదలదు, జనసేన నిద్రపోదు అని రాజధాని ప్రాంత రైతులకు మాటిచ్చిన ఆయన ఇచ్చిన మాట తప్పారని ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంత ప్రజల కన్నీరు ఆనంద బాష్పాలు అయ్యేంత వరకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తుడవకుండా పవన్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. జనసేన బీజేపీలు అమరావతి రాజధానిగా ఉండడం కోసం పోరాటం చేస్తామని మాటిస్తున్నానని పేర్కొన్న ఆయన మాట తప్పారని వారంటున్నారు. అమరావతి కోసమే బీజేపీతో కలిసి సాగేది అని చెప్పిన జనసేనాని అమరావతి వ్యవహారాన్ని ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మీ త్యాగాలను తాను మర్చిపోలేనని చెప్పిన పవన్, మీ బిడ్డల భవిష్యత్ కోసం అండగా ఉంటానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. మీ కన్నీళ్లకు సమాధానం కోసం పోరాటం చేస్తానన్నారని తమ కన్నీళ్లను చూస్తూ మౌనంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి కావాలంటే 3 రాజధానులు కాదు, 30 రాజధానులు పెట్టుకున్నా తిరిగి ఒకే రాజధాని చేసి తీరుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజధాని అమరావతిపై మౌనంగా ఉండడం కేంద్రం ఆదేశాలతోనే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవకాశవాద రాజకీయం తమకు రావని, మార్పు కోసమే పోరాటం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం పోరాటం చేస్తున్నాడో చెప్పాలని అడుగుతున్నారు. రాజధాని అమరావతి ఆందోళనలు కొనసాగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై జనసేన పోరాటంలో వరుసగా ఫెయిల్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది.